కానీ ఈరోజు సమాజం అనుకున్నట్టుగా పోలీస్ వ్యవస్థ చాలా చెడుది కాదు. వాస్తవంగా పోలీస్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వ్యక్తులు అన్ని శాఖలో ఉంటారు, ఒక పోలీస్ శాఖనే కాదు, అది రాజకీయ నాయకుల్లో ఉంటారు, ఇతర శాఖలో ఉంటారు. కానీ పోలీస్ శాఖలో కూడా అద్భుతమైనటువంటి మార్పులు ఈరోజు దేశంలో వచ్చాయి. అనేక రకాలుగా సంస్కరణలు వచ్చాయి, అనేక రకాల ఆధునికమైనటువంటి పద్ధతిలో ఈరోజు నేరాలను ఈరోజు మరి అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం, ఇంతకుముందే చెప్పాను, 112 అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నెంబర్. ఎక్కడైనా సరే ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా మీరు 112 ఫోన్ చేస్తే కొంత మీకు వెంటనే పోలీసు సహాయం అందేటువంటి అవకాశం ఉంది. దానికి పూర్తి స్థాయిలో అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరి వైట్ కలర్ సంబంధించినటువంటి నేరస్తులు చాలా ఎక్కువ మంది కనిపిస్తారు. ఢిల్లీలో చూస్తే ఎక్కువ భాగమే ప్రాపర్టీస్ గొడవలు, లేకపోతే భార్యాభర్తల గొడవలు, లేకపోతే అన్నదమ్ముల గొడవలు, లేకపోతే ల్యాండ్కి సంబంధించినటువంటి కబ్జా చేసుకున్నటువంటి విషయాల్లో చాలా పెద్ద ఎత్తున ఎక్కువ ఉంటుంది. ఢిల్లీ పోలీస్ కమిషనరు మా ఇంట్లో మా ఆఫీస్లో ఒక ఏసీపీని పెట్టారు. ఇది సార్ చాలా మంది పోలీసులు వస్తారు, మీరు అందరితో ఏదో మాట్లాడతారు సార్, కాబట్టి ఎందుకంటే ఢిల్లీలో ఎవరు ఉన్నారు ఆల్టర్నేట్ ఉండదు, మీరు ఒక మినిస్టర్ లేకపోతే ఇక కమిషనరే, కాబట్టి కమిషనర్ నా మా ఆఫీస్లో ఇంట్లో ఒక ఏసీపీ ఆఫీసరు, ఇంట్లో ఆఫీసులో ఒక ఏసీపీ. ఢిల్లీకి సంబంధించినటువంటి ఏ విషయాలు వచ్చినా నేను వెంటనే ఆయన రిఫర్ చేస్తాను, ఆయన ఆఫీసర్తో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేయడం. ఢిల్లీలో చాలా ప్రాపర్టీ గొడవలు విపరీతంగా ఉంటాయి, కాబట్టి ఇవన్నీ తగ్గాల్సినటువంటి అవసరం. ఈ రకమైనటువంటి నేరాలకు ఇంకా మరింతగా ఆధునికమైనటువంటి పద్ధతులతో వాటిని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా భావిస్తూ, మరి ఈరోజు మరి చాలా అద్భుతమైనటువంటి భవనం మనం కాచిగూడ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేస్తుంది. ఇక్కడ వాస్తవంగా మరి కాచిగూడ రైల్వే స్టేషన్ ఉంది, అదేవిధంగా మరి ఇక్కడ దేవాలయాలు కానీ, ఇక్కడ జంక్షన్ కానీ, ఇక్కడ ఇతర రాష్ట్రం నుంచి వచ్చేటువంటి మరి అనేక మంది ప్రయాణికులు కానీ చాలా ఎప్పుడు ఒత్తిడి ఉండేటువంటి పోలీస్ స్టేషన్. కాబట్టి ఈ రకమైనటువంటి పోలీస్ స్టేషన్స్లో ఒక ఆదర్శమైనటువంటి పోలీస్ స్టేషన్గా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆధునికమైనటువంటి పద్ధతులతో ఏర్పడినటువంటి భవనం ద్వారా మరింతగా మరి ప్రజలకు మేలు చేసేటువంటి అవకాశం కానీ, ప్రజలు వస్తే ఒక రకమైనటువంటి మరి వాతావరణం, అనుకూలమైనటువంటి వాతావరణం ఈ రకమైనటువంటి భవనాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ ద్వారా వాళ్ళకు తప్పకుండా ఫీల్ అవుతారు. తద్వారా సమస్యలు కూడా పరిష్కారం ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత గొడవ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పోలీస్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక భయం ఏదైతే ఉందో అదేమి ఇక్కడ కనిపించదు. ఒక సానుకూలత, తెలంగాణ పోలీస్ అంటే మరి, లేకపోతే దేశవ్యాప్తంగా పోలీస్ అంటే ఏదైతే గతంలో ఉండిందో, వరుసగా ఈరోజు అన్ని రాష్ట్రాలలో కూడా స్లోగా మార్పులు వస్తున్నాయి. మరి మన తెలంగాణ పోలీసు, ఆంధ్ర పోలీసు అనేక రకాలుగా ఆదర్శమైనటువంటి విషయాన్ని కూడా నేను సందర్భంగా మనవి చేస్తుంది. ఇంకా కొంత మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అన్ని రకాల మార్పులు నూతన టెక్నాలజీతో వస్తూ ఉన్నాయి. ఈరోజు సైబర్ క్రైమ్ ఈరోజు పెద్ద ఛాలెంజ్ మనకు. సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి అనేక రకాలుగా మరి నేరాలు జరుగుతూ ఉన్నాయి. మనం తెలుసుకొని కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు, చాలామంది ఇంటెలిజెంట్, చాలామంది మరి విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళే ఈ యొక్క సైబర్ క్రైమ్లో మరి బలవుతూ ఉన్నారు. ఎందుకు బలవుతారో నాకు అర్థం కాదు. చిన్న చిన్న ఆశలు పెట్టి వాళ్ళు దొంగ పోస్ట్ చేస్తే వెంటనే స్పందించి డబ్బులు ఎవరేయడం, పోలీస్ నెంబర్ ఇవ్వడం, ఐడీస్ ఇవ్వడం అనేక రకాలుగా వస్తాయి. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాం, సైబర్ క్రైమ్ తగ్గాలంటే ప్రజలలో చైతన్యం కావాలి. నేరస్తులను పట్టుకోవడం, శిక్షించడం ఒక్క ఎత్తు, అది దాంతో సమస్య పరిష్కారం కాదు. ఒక నేరస్తుని పట్టుకుంటే 10 మంది కొత్త వాళ్ళు ఉంటారండి, దాంతో కాదు. ప్రజలు మనము ఎవరికి స్పందిస్తున్నాం, వారు ఎందుకు పోస్ట్ చేశారు, అది మరి ఈరోజు వాట్సాప్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఏ ప్రాతిపదికన పోస్ట్ చేశాడు, మనం ఏ రకంగా స్పందిస్తున్నాం, ఆ అవసరం ఉందా లేదా అనేటువంటిది చూడకుండా ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి వారికి ఇక్కడ నుంచి చాలామంది దేశాల నుంచి చాలామంది మరి ఈ సైబర్ క్రైమే బలవుతుంది. జార్ఖండ్లో కొన్ని విలేజెస్ ఉన్నాయి, ఆ విలేజెస్ టోటల్గా సైబర్ క్రైమే చేస్తాయి. ప్రతి హౌస్ 15 విలేజెస్ అయితే ఎవ్రీ హౌస్లో సైబర్ క్రైమ్ చేసేట్టు నేరస్తుంది. నేను హోమ్స్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న డీజీతో మాట్లాడి ఆ సైబర్ క్రైమ్ నేరస్తులు ఎక్కడైతే అక్కడ పూర్తిగా మన ఇంటర్నెట్ ప్రొవైడర్గా క్లోజ్ చేయాలని చెప్పారు.
కారణంగా అనేక రకాల చర్యలు తీసుకు ఉదాహరణ ఇస్తాం కాబట్టి సైబర్ క్రైమ్ అనేటువంటిది రానున్న రోజుల్లో భారతదేశంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు ఒక సవాల్ లాంటిది దాన్ని మనం అందరం కూడా ప్రజలను చైతన్యం చేసి ఆ సైబర్ క్రైమ్ లో మనం ఎట్టి పరిస్థితులు అరికట్టాలంటే ప్రజల సహకారం ఉండాలి ప్రజలు చైతన్యం కావాలి ఆ దిశలో రానున్న రోజుల్లో ప్రజలు మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికోసము ఈరోజు సైబర్కి సంబంధించినటువంటి సైబర్ వాలంటీర్స్ ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమైంది సైబర్ వాలంటీర్స్గా బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు యువకులు అందరూ తయారు కావాలి ఆ రకంగా తయారై పోలీస్ వ్యవస్థకు లాడర్ వ్యవస్థకు మరి మనం అందరం సహాయం చేసినట్లయితే తప్పకుండా సైబర్ క్రైమ్ను కూడా మనం తగ్గించేటువంటి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది ఆ దిశలో అందరం కూడా అన్ని రకాలుగా ఉమెన్ ప్రొటెక్షన్ కావచ్చు ఈరోజు దేశవ్యాప్తంగా ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం అనేక పోలీసు అనేక రాష్ట్రాల్లో ఇంకా తీసుకోవాల్సింది మన తెలంగాణ పోలీసులు కానీ చాలా అద్భుతంగా ఈ యొక్క మహిళల ప్రొటెక్షన్ విషయంలో పనిచేస్తా ఉన్నాం గతంలో మరి రాజశేఖర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా అద్భుతంగా నేను ఎమ్మెల్యే ఉన్నాను 2004 నుంచి అద్భుతంగా మన పోలీసు కూడా అద్భుతంగా ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తా ఉన్నాం చాలా మంచి పేరు ఉన్నాను లాస్ట్ 15 ఇయర్స్ హైదరాబాద్ పోలీస్ అన్నా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అన్నా మంచి పేరు మన దేశంలో మనకు అనిపిస్తుంది కాబట్టి దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తున్నాం ఇంకా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకుంటూ మన పోలీసులకు సంబంధించి మరి ఇంకా మరింత సౌకర్యాలు కల్పించే విషయంలో మరి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ముందుంటుంది ఆ దిశలో నేను మరొకసారి మన యొక్క ఈరోజు కార్యక్రమానికి కొంత ఇటీవల మంత్రివర్గంలో బాధ్యత తీసుకొని పార్లమెంట్ సమావేశాల కారణంగా మరి ప్రధానమంత్రి గారి ఆదేశంతో అందరం ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొత్త మంత్రులందరూ కూడా ఢిల్లీలో ఉండాల్సినటువంటి పరిస్థితులతో రాలేకపోయాను అయినప్పటికీ కూడా నేను వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్కు నేను డీసీపీ గారికి అదేవిధంగా డీజీపీ గారికి హోమ్ మినిస్టర్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను జై హింద్.